చాలా దొరికే చేపలతో చేపల ఫ్రై అయితే చేసుకుందాము చేస్తాను ఈ వీడియోలో చూద్దాము చేపలంటే ఎలా ఉన్నాయి అనుకుంటున్నారేమో కెనియాలో చేపలు అయితే నిన్న చర్మాన్ని తీసేసి మధ్యలో నీడిల్ కూడా తీసేసి ఇలా ఇస్తారు ఫుల్ ఫిష్ కావాలన్నా కూడా ఇస్తారు అయితే చేప టేస్ట్ వేరే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫిష్ ఫిల్లెట్ అని చెప్తే మనకి ఇలా ఇస్తారు జస్ట్ అయితే ముందు శుభ్రం క్లీన్ చేసుకోవాలి టీ స్పూన్నర సాల్ట్ ఒక టీ స్పూన్నర కారం కూడా వేసుకోవాలి ఒక చిటికెడ పసుపు టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల వరకు గరం మసాలా టీ స్పూన్ తందూరి మసాలా వేసుకుని ఇందులోనే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ తీసుకోవాలి ఇందులోనే సగం నిమ్మ చెక్క వరకు రసం పిండుకోవాలి నిమ్మరసం అనేది చేప ముక్కకు పట్టి ముక్క టేస్ట్ అయితే క్రిస్పీ ఇంకా క్రంచీగా తయారవుతుంది మనం ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కెనియాలో తిలాపియా ఫిషెస్ అంటారు రివర్ ఫిషెస్ అన్నమాట ఇక్కడ సముద్రం ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి రివర్ ఫిషెస్ దొరికినప్పుడు తెప్పించుకుని ఇలాగ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ ఫిష్ అయితే ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేద్దాము రండి అలా అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా అంతా కూడా ఈ చేపకు పట్టేలాగా ఇలాగ కొంచెం కొంచెంగా మొత్తం అంతా చేపకు అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి ఇకైతే ఘాట్లు పెట్టడం మర్చిపోయాను ఈ చేపకి పక్కన సైడ్స్ ఘాట్లు అయితే పెట్టుకుంటే మసాలా కూడా చక్కగా మొత్తం ఫిష్కి అంతా పడుతుంది ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి మసాలా అంతా ముక్కుకు పట్టేలాగా పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి రెండో చేపకు కూడా ఈ మసాలాను అంతా పట్టించుకుని ఫ్రిజర్లో అయితే 2 నుంచి 3 గంటల పాటు మూత పెట్టుకుని అయితే ఉంచుకోవాలి 1 గంటల తర్వాత అయితే ఇంట్లోంచి చేప ముక్కలు అయితే తీసేసుకుని కడాయిలో నూనె పోసుకుని అయితే వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి వేడి నూనెలో వేసుకుంటేనే ఈ చేప ముక్కలు అనేది అడుగంటకుండా ఉంటాయి చేప ముక్కల్ని 5 నుంచి 10 నిమిషాల వరకు మంటలోనే వేయించుకోవాలి చిన్న మంటలో వేయించుకోవడం వల్ల మొత్తం ఫిష్ అంతా కూడా ఈవెన్ గా ఉడుకుతుంది మంటలో పెడితే మాత్రం లోపలంతా కుక్ అవ్వదు చిన్న మసాలా కూడా ఈ చేప పైన ఇలాగా మ్యారినేట్ చేసుకుంటూ ఉండాలి 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకో రెండో సైడ్ అయితే తిప్పాలి రెండో సైడ్ కూడా తిప్పుకుని అందులో ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది వేడివేడి చేపల ఫ్రైలోకి నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది చేరు కదా ఈ వీడియో మీరు కూడా చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఈ చేపల ఫ్రైకి మా పిల్లల రివ్యూ అయితే చూద్దాము మాకైతే ఈ చేపల ఫ్రై నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది కానీ బాయ్ 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 సీ యు గైస్.